నేను అంటే ముందుగా మా వారు 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్తోనే ఉన్నారు. ఇంకా పార్టీలో 20 ఇయర్స్ నుంచి మేము ఉన్నాం. 2001లో నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేసినాను. 2001 అంటే 2లో ఎలక్షన్స్ అండి. 2002లో ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేసినాం. అప్పుడుకి ఇంకా తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి కొంచెం కొన్ని ఓట్లతో స్వల్ప ఓట్లతో ఓడిపోయినాం. ఇంకా తర్వాత ఉద్యమంలో కంటిన్యూ ఉన్నారు సార్. సార్కి రాష్ట్ర పదవులు టీటీసీ అధ్యక్షుడు, ఇంకా చైల్డ్ లేబర్ డైరెక్టర్ ఉండే, జనరల్ సెక్రటరీ ఉండే తెలంగాణలో. ఇంకా సార్ మంత్రి పార్లమెంట్లో ఉన్నప్పుడు సార్కి చైల్డ్ లేబర్ డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులో అన్ని సార్ ఉండే. సారు ఎక్కువగా వర్క్ చేసిన దానికి నేను కూడా తర్వాత మహిళా జనరల్ సెక్రటరీగా ఉన్నాను టీఆర్ఎస్లోనే. ఇంకా తర్వాత మళ్ళీ మాకు 2020లో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని గెలవడం జరిగింది. అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కంటే ముందు వేరే ఇంకేమైనా పార్టీలో పనిచేసారా? నేనైతే ఏ పార్టీలో లేను. ఫస్ట్ మా అత్తమ్మ ఉండేది, మా అత్తమ్మ టీడీపీలో ఉండే, ఆమె జెడ్పీటీసీగా ఉండే, టీడీపీ నల్గొండ డిస్టిక్ జెడ్పీటీసీగా వర్క్ చేసింది. ఇంకా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మా వారు మాత్రం దాంట్లోనే ఉండే, ఇంక ఇద్దరం దానికే అంకితమై ఉండే. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు, మరి ఎట్లా ఉంది మేడం, ఏమనిపిస్తుంది? 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు మాకు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఏదో ఒక పదవి ఇస్తారని ఆశించి ఉండే మేము. మేము ఏ పార్టీలోకి జంప్ అవ్వలేదు. మా మీద అభిమానం అయితే ఎప్పటికీ ఉంది కేసీఆర్ గారికి. మా ఎమ్మెల్యే గారు పద్మారావు గారిని 2 సార్లు గెలిపించుకోవడం కూడా జరిగింది. ఇంకా మేము ఆ విధంగా పార్టీని నమ్ముకొని ఉన్నాము. సార్కి తెలుసు ఈసారి మేము చేసిన ఉద్యమాలు అన్నీ సార్కి తెలుసు మేము. కాబట్టి మాకు ఈసారి అవకాశం వచ్చింది. మాకు 20 ఇయర్స్ తర్వాత టికెట్ వచ్చింది. తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కేటీఆర్ సార్ చెప్పిండ్రు, 20 ఇయర్స్ నుంచి అన్న కష్టపడుతుండు, అవకాశం మహిళా అవకాశం వచ్చింది, అసలు పార్టీ మారలేదు, ఒక్కరోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయలేదు, అలాంటి వాళ్ళకి 20 ఏళ్ళ తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో మాకు ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేయడం జరిగింది. అదైతే వాస్తవం. ఈరోజు ప్రతి కార్యక్రమం చూసినా, ఎక్కడ చూసినా శోభన్ రెడ్డి అన్న ప్రతి రీజన్ లా ప్రతి కాలనీ తిరుగుతున్నాడు. ఆయనతో పాటు ఈరోజు మీరు గిట్ట ఉన్నారు. అంటే ఓన్లీ తాతాంకే కాకుండా ఈ రోజు జిహెచ్ఎంస్ మొత్తం మీరు చూస్తున్నారు. అంటే మొన్న వరద బాధితులు కానీ మొన్న దాదాపుగా ఎంతో సమస్యలు ఉన్నాయి మేడం. అంటే మొట్టమొదటిగా మీరు చూసిన సమస్యలు, ఇప్పుడు మీరు చేసినది ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? మేము చూసిన సమస్యలు అంటే మేము ఎలక్షన్లో తిరిగినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం సమస్యలు. ఇంకా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నా కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ప్రతి ఏరియాలో అన్ని డివిజన్లు, ఇప్పుడు 150 డివిజన్లు మేము చూసుకోవాలి. ఇప్పుడు 150 డివిజన్లో మేము మొన్న నాలాలు డీషీల్టింగ్ చేయడానికి దానికి అన్నీ మాకు కేటీఆర్ మంత్రి గారి నుంచి రావడం జరిగింది. అవన్నీ చూడడం కూడా జరిగింది. ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు కార్పొరేటర్ని, ఎమ్మెల్యే గారిని పిలిచి, జిహెచ్ఎంసీ అధికారులను పిలిచి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ 5 ఏళ్ళు ప్రజాసేవ చేయాలనేది మా ఉద్దేశం. ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఎటువంటి నిధులు లేవు. అసలు మేము గెలిచి ఏం లాభం? అతను ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యే ఉంటేనే బెటర్ కదా, ఎమ్మెల్యే పని చేసుకుంటే బెటర్ కదా. ఇంతవరకు ఇలాంటి లేవు, మేము ఎట్లా పని చేయాలి అని అంటారు. మరి దీనిపైన మీరు ఎప్పుడైనా స్పందించలేదా? నిధులు లేదే లాస్ట్ టైం అన్ని కార్పొరేటర్స్ ఎట్లా గెలిచింది టీఆర్ఎస్? ఇప్పుడు కూడా 58 కార్పొరేటర్స్ గెలవడం జరిగింది. అంటే అదేదో బీజేపీ వేవ్ వచ్చింది అంతే, కానీ ఓడిపోవాలనే ఉద్దేశం ఏం లేదు. ఎక్కడ చూసినా 200-300 ఓడిపోవడమే జరిగింది. కాబట్టి లాస్ట్ టైం అనుకోకుండా వరదలు వచ్చి కొంచెం వరద బాధితులకు కొంచెం ఇబ్బంది జరగడం వల్ల వాళ్ళకి 10,000 ఇవ్వడంతో కొంచెం ఇబ్బంది ఉండే, కానీ అవి అందరికీ అందలేదని కొంచెం ఉద్దేశం కార్పొరేటర్ల చేతుల మీదుగా. దానివల్ల కొంచెం మైనస్ అయింది, కానీ ఏం పెద్దగా ఎక్కువ ఏం కాలేదు. ఇప్పుడు నిధులు మాత్రం మీకు తెలుసు 2 సంవత్సరాల నుంచి కోవిడే ఉంది.
లాస్ట్ ఇయర్ అంతా కోవిడ్ దాంట్లోనే ఉన్నాం. ఈసారి కూడా 3 మంత్స్ నుంచి మొత్తం లాక్డౌన్లోనే ఉన్నాం. ఇంకా ఆ లాక్డౌన్ వల్ల ఏమైందంటే బిజినెస్ ఇది కాక రోజు కూలీలకి ఇబ్బంది ఇవన్నీ జరుగుతుంది. కానీ మేము వాళ్ళని అన్నపూర్ణ భోజనం అని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆక్సిజన్ ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం. ఈ విధంగా కార్పొరేటర్స్కి వస్తాయి ఫండ్స్ ఎందుకు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళు అట్లా అంటే లాస్ట్ టైం పెట్టిన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ డెవలప్ అవుతున్నాయి కదా, లింక్ రోడ్స్ కానీ ఇప్పుడు ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కార్పొరేటర్ ఫండ్స్తోనే అంటే జిహెచ్ఎంసీ ఫండ్ ఇస్తేనే కదా కార్పొరేటర్స్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. ఈ ఇప్పటి నుంచి మళ్ళీ సర్దుకుంటాం. ఏదైతే వర్షాలు వచ్చినాయి మేడం, వర్షాలు వస్తే ఎక్కడ అక్కడ రోడ్లు ఆగిపోయి నీళ్ళు ఎటువో అని తెలియక చాలా మంది ముంపు కూరయ్యారు. ఈసారి మీరు దానిపైన ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధిగా ఎట్లా నీళ్ళు ఎట్లా మళ్ళీస్తారు? అందుకే కదా మేము జిహెచ్ఎంసీలో ఉన్నాం. మొన్న జూన్ ఫస్ట్ నుంచి మొత్తం ప్రతి డివిజన్ తిరగడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఇప్పుడు నాలలలో చెత్త వేయడం జరుగుతుంది. అవన్నీ 2-3 ఫీట్స్ లోపల నుంచి డీషెల్టింగ్ చేపిస్తున్నాం. రోజు శానిటైజర్, రోజు శానిటేషన్ డిపార్ట్మెంటు, మేము నేను కానీ గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు కానీ ఇద్దరం తిరగడం జరుగుతుంది. డివిజన్ వైజ్ ఇద్దరం మొత్తం దాని మీదనే ఉన్నాం. మీకు తెలుసు ప్రతి కార్పొరేటర్ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు మీరు పొద్దున్నే 2 గంటలు వెళ్ళండి, ఎస్ఎఫ్ఎల్తో ఉండండి, క్లీనింగ్ చేపించండి, శానిటేషన్ మీద శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే ఈ నాలాలు మోరీ నిండకుండా ఉండాలనేది. ఈ వర్షం పడ్డా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్పొరేటర్లు చేసేందంటే సిసి రోడ్లు, డ్రైనేజ్, అంగన్వాడి కేంద్రాలు, కళ్యాణ లక్ష్మి పథకాలు, దాదాపుగా ఉన్నదైతే మెయిన్ అయితే వాటరు డ్రైనేజ్ ప్రాబ్లమే. అప్పుడు నవాబు కాలంలో ఉన్న ఇది కొంతమంది కట్టించింది, ఇది ఇప్పుడు చాలా మంది పబ్లిక్ పెరిగారు, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ముఖ్యంగా ఈ ఎల్బినార్ చూసుకున్నట్టయితే దాదాపుగా చూసినట్టయితే మొత్తం మునిగిపోయింది. అసలు చిన్న నాల, 2 నాలాలు ఉన్నాయి, ఆ నాల నుంచి పోవాలంటే నీళ్ళు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. దీనిపైన ఎట్లా అసలు ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు అది జిహెచ్ఎంసీలో ఎస్ఎన్డిపి అని ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకు అప్పచెప్పాము. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి నాలాల్లో తీసుకెళ్లి చెరువుల్లో కలపడం అవంతా అది జరుగుతుంది కార్యక్రమం. ఇప్పుడు వాళ్ళకి ఫండ్స్ కూడా ఉన్నాయి, అది తొందరలోనే కొంచెం ఈ వర్షాలు తగ్గిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. దాని మీద టెండర్లు పిలవడం కూడా జరిగింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. అది మరి మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీరు మాత్రమే 10 మంది, మరి వాళ్ళని తీసుకురాపేరేంటి? మాకు అవసరం లేదు. మేము తెలంగాణ ఉద్యోగంలో చిన్న పిల్లలు, అప్పుడు చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా ఉద్యోగంలో తిరిగారు. అప్పుడు 2001 దాదాపు 5 ఏళ్ళు ఉండే, 3 ఏళ్ళు ఉండే ఆ పరిస్థితిలో వాళ్ళు జై తెలంగాణ అని చెప్పి నాతో పాటు వాళ్ళు కూడా 10 రోజులు డీజల్ లేకుండా కార్యక్రమం అయితే దగ్గరలో తిరిగేది. మేము ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టిండో, అంటే కేసీఆర్ గారు జెండా పెట్టిండు జలదిశల్లో, దాని తర్వాత 3వ రోజే ఫస్ట్ జెండా పెట్టింది హైదరాబాద్ లో. దాని తర్వాత మేము విజయ డైరీలో బహిరంగ సభ పెట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి అప్పటి చంద్రబాబు పుట్టవారు ఉండే, దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అప్పుడు ఆపింది నేను చంద్రశేఖర్ రావు. మీరు ఏమో ట్రేడ్ యూనియన్ అని మేము పెట్టినంటే ఏంటి సార్? చెప్పండి. ట్రేడ్ యూనియన్ అంటే ఐఐటి సెట్లను, బిఎంఎస్ సెట్లను, రాష్ట్రానికి పార్టీకి ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది, టిటిఎస్ అని చెప్పి తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్, దానికి వ్యవస్థాపధ్యక్షులు కేసీఆర్ పెట్టిండ్రు, అది అది కంటిన్యూ నడుస్తున్నట్లే. అదేంటంటే పార్టీ ప్రతి పార్టీకి ఇండస్ట్రియల్కి దానికి అనుబంధం, పార్టీకి అనుబంధంగా ఉంటుంది, పార్టీ కాకుండా పార్టీకి అనుబంధంగా ఉంటుంది. కార్మికులకి ఏ సమస్య ఉన్నా కూడా మేము ముందు తీసుకుంటే వాళ్ళు దాని మీద పోరాటం ఉంటుంది ట్రేడ్ యూనియన్. అదేవిధంగా కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్నుండి ముందుండి ఆయన కుటుంబంలా ఉండి మంచి కేసీఆర్ ఒక కుటుంబంలో పేరు వచ్చిందంటే నాకే. మరి ఆయన ఫస్ట్ 2004 నాకు టికెట్ వచ్చిండే, 2004 నాకు టికెట్ వచ్చింది. ఏ టికెట్? ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ అలయన్స్ ఉండి మనకు 2 సీట్లు వచ్చినాయి, ఒకటి ముషిరాబాద్, ఒకటి సికింద్రాబాద్. సికింద్రాబాద్ అయితే నాకు 900 సీట్ ఇచ్చిండు. అంటే అప్పటికే మన పద్మారావు అన్నకి సికింద్రాబాద్ పక్క కాన్స్టిట్యూన్సీ ఉండే, అది ఆయనేమో గతంలో ఎమ్మెల్యే కార్పొరేటర్ గెలిచిండ్రు, మేము కార్పొరేటర్ ఓడిపోయారు. అంటే వాళ్ళు 2 రెడ్డిస్కే ఇస్తారని చెప్పి అప్పటి బీజే నాయుడు రెడ్డికి పద్మారావు గురు ఆయన ప్రతిపక్ష లీడర్ ఉండే కాంగ్రెస్ లో. కేసీఆర్ గారు చెప్పడంతో ఆయన నా టికెట్ మార్చి తిరిగి ఆయనకు బి ఫామ్ ఇచ్చి, ఆయనకు సి ఫామ్ ఇచ్చి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. నన్నే ఆయనకు పద్మారావు ఇన్ఛార్జ్ చేసి గెలిపడం జరిగింది. ఆ తదనంతరం నాకు అవకాశం రాలేదు. ఆ తర్వాత నాకు వేరే రోజు కార్పొరేషన్ లో ఒక చైర్మన్ ప్రకటించారు. ఇప్పుడు మనకు 6 మినిస్టర్లు వచ్చినాయి,
ఒక 11 మందికి కార్పొరేషన్ చేయబడింది సార్. అప్పుడు వైఎస్ ప్రభుత్వం మనకు అగ్రిమెంట్ అయింది. కానీ అప్పట్లోనే వైఎస్ రాజశేఖర్ మరి కొంచెం సమస్యలలో దూరం అయిపోయారు. ఉన్న 6 మినిస్టర్లు అందరు ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉంటే ఆయన వితౌట్ పోర్ట్ఫోలియో 6 నెలలు పనిచేసిండ్రు. ఆ టైంలో నాకు ట్రేడ్ యూనియన్ చైల్డ్ లేబర్ డైరెక్టర్ ఆల్ ఇండియా ట్రేడ్ అంటే అది 3 ఏళ్ళు ఉంటుంది అని నామినేట్ పోస్ట్ అయితే ఆల్ ఇండియాలో మంచి నామినేషన్ పోస్ట్. ఆ తదనంతరం మళ్ళీ బై ఎలక్షన్లో పద్మారావు గారు అయితే ఓడిపోవడం జరిగింది. అయినా కూడా పద్మారావు గారు బాగా పనిచేసి నెక్స్ట్ వచ్చి బ్రహ్మాండంగా సరఫ్ దగ్గరికి వెళ్ళి వల్ల బల్ల కూడా చేసిండు. ఈ విధంగా ఒకసారి శ్రీనివాస యాదవ్ అడ్డం వచ్చిండు, అసలు పద్మారావు గారు అడ్డం వచ్చిండ్రు. నాకు అవకాశం రాలేదు అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మేము ఎవరికైనా అందరికి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము బ్రహ్మాండంగా పనిచేసి వాళ్ళకి వెళ్ళిపోయడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడ ఇంత చేసినా కాబట్టి మనకు మేయర్ ఇస్తారని చెప్పిండ్రు. కొన్ని కారణాల వల్ల మన మేయర్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కానీ డెఫినెట్గా మన మేయర్ ఎప్పుడు కూడా డిప్యూటీ మేయర్ పోస్ట్ అడగలేదు. మా సైకి డిప్యూటీ మేయర్ ఇస్తే ఎమ్మెల్సీ ఉండే లేకపోతే మీవే ఉండే వాళ్ళు సరే మహిళా జెండర్ అయింది కాబట్టి రెడ్డికి అవకాశం ఇస్తుంటే నేను బయలుదేరడం జరిగింది. దానికి అవకాశం దక్కలేదు కాబట్టి డిప్యూటీ మేయర్ ఇచ్చిండ్రు. మళ్ళీ కూడా మేము ఇంకేదైనా కావాలని కూడా మేము అడుగుతాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు మేయర్ కోసం చాలామంది ట్రై చేసింది. అందులో మీరు కలిసి చేసుకుంటారు డిప్యూటీ మీద కూడా అయితే చేసుకున్నాక ఈరోజు మీరు సెకండ్ వాళ్ళు ఇంకెవరు చేయలేదా? వేరే కార్పొరేటర్లు మీరే చేసిండ్రు వచ్చింది. ఈరోజు చూసుకున్నట్టయితే మీరు అప్పటి నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు, తర్వాత ఈరోజు మేడం ఇట్లా మీతో పాటు పనిచేసింది. ఇప్పుడు ఈ ఏడిపోయినా కానీ ఇప్పుడు ఒకరొకరు కాకుండా మీరు ఇద్దరు పోతారు అనుభవం ఉన్నా లేకుండా కూడా ఇంకా అనుభవం తెప్పడానికి ఆ సమస్యలపై అవగాహన అవడానికి ఖచ్చితంగా ఎల్లుంటాను. మంచి పేరు తెచ్చే వరకు కూడా మేము డెఫినెట్ ఉంటాం. అవకాశం ఎందుకంటే మనం ఏదైనా డెవలప్మెంట్ కి ఎవరైనా పనిచేసేది మరి మనం పోయి ఆ సీట్ల కోసం ఉండలేము. తోడుగా ఉంటాం, తోడుగా మొత్తం చేయాలి. ఇప్పుడు 150 మంది కార్పొరేటర్ మీ దగ్గర ఉన్నారు అంటే ప్రతి డివిజన్ ప్రతి కార్పొరేటర్ కట్టి మీరు వెళ్ళిరా? దగ్గరగా ఒక చాలా మంది దగ్గరికి వెళ్ళినాను, ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళేది ఉంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఇంకా ఇప్పుడు మన బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ కార్పొరేటర్లు ఇవ్వటం మొన్న ఇంకా ఏంటి మేము ఇట్లా పనిచేయాలి ఏంది మాకు ఏది ఇంకా అధికారం ఇంకా ఏది అన్న కాన్సెప్ట్ లో వాళ్ళందరూ మీ పైన మిమ్మల్ని ఇంకా అడగడం జరిగింది. మీ అధికారం దానిపైన ఏంది స్పందించి ఏం స్పందించింది? మరి చెప్పినాం కదా ఈసారి ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా వస్తాయి అన్ని రోడ్స్, వాళ్ళకి అన్ని తెలుసు, కాంట్రాక్ట్స్ అన్ని ఉన్నాయని తెలుసు కార్పొరేటర్లు అందరికీ. వాళ్ళు అడగడం జరిగింది, అది కూడా మా మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మళ్ళీ మీటింగ్ వరకు వాళ్ళకి మొత్తం బడ్జెట్ విషయం కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా ఇప్పుడు తార్నాకలు ఎంత ముందు మీరు చూసిన సమస్య, ఇక్కడ మీరు నివసిస్తున్నారు కాబట్టి ఏమి సమస్యలు ఉన్నాయి మేడం? ఈ సమస్యలు అంటే ఇందాక మీరు చెప్పిండ్రు డ్రైనేజ్ ఎక్కువ, డ్రైనేజ్ వాటరు అంతే. నాళాలు అయితే ఎప్పటికప్పుడు మేము క్లీనింగ్ చేస్తాం. అదే చెప్తున్నాం కదా ముందు జాగ్రత్తగా. ఇప్పుడు అండర్ నాళాలు మళ్ళీ నాళాలు మొత్తం డీసిల్టింగ్ చేయించినాం కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎంబటే డిఆర్ఎఫ్ టీంలు ఉన్నాయి మాకు, ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి ఏం జరగకుండా చూసుకుంటాం. అవును మరి మాకు ఒకటి చెప్తా వినండి, చిన్న పిల్లలు ఉండే మాకు అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడే చేసినాం మేము ఫుల్ టైం. చిన్న పిల్లలు ఉండే అప్పుడు, పిల్లలు ఇప్పుడు అమెరికాలో సెటిల్డ్, మా ఇద్దరు పిల్లలు సెటిల్డ్. ఇంకా మాకు ఇప్పుడు వేరే ఉద్దేశం లేదు, మాకు మంచి టైం లో అవకాశం ఇచ్చిందని మేము మొత్తం పార్టీ కోసమే. మరి ఎలాంటి కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉద్యోగాలు చేసావు ఏదో రకరకాల కానీ మేము పార్టీకి ఎన్ని ఖర్చు పెట్టినా అన్ని ఖర్చు పెట్టినాము. మరి సొంత భూములు అమ్మి కూడా మీ పార్టీ ఖర్చు పెట్టడం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గానీ కేటీఆర్ గానీ మీకు ఏ విధంగా ఇప్పుడు మీకు సపోర్ట్ ఉన్నారు? ఏ విధంగా సపోర్ట్ కాదు, ఇప్పుడు ఇది ఇవ్వడమే మాకు పెద్ద సపోర్ట్. అసలు చెప్తున్నా కదా తక్కువ అంటే ఇది ఇవ్వడం తక్కువనే మాకు, మేము చేసిన కష్టానికి మాకు తక్కువనే. కానీ అంత కూడా గుర్తించిండ్రు అంటే కూడా ఇంకా కూడా మాకు ఇదే ఉంటుంది కదా అవకాశాలు. ప్రతిదానికి కొట్లాడలేము కదా, 20 ఏళ్ళు కష్టపడ్డాం, ఇంత ఇచ్చినందుకు కూడా హ్యాపీ. ఎప్పుడు అనిపించలేదా మేడం మీకు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా మనకి ఏమొచ్చింది ఎందుకు ఈ రాజకీయాలు? నేను
మొదలు వచ్చింది ఉద్యమంలో మాకు ఏదో పదవులు వస్తారు ఆశించాలని కాదు కదా, కేవలం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించాలని ఉద్యమం వచ్చింది తప్పితే ఆ తర్వాత అనుకోకుండా ఈ పదవులు దక్కిన తప్పితే మేము అప్పుడు మొదలైతే ఆశించి రాలేదు. ఎందుకంటే కేసీఆర్ పెట్టినప్పుడు గుప్పడి మనుషులు ఐదుగురులో నేను ఒకని అంటే ఆయన కేసీఆర్ మీటింగ్ లో చెప్తుండే పార్టీ పెట్టినప్పుడు గుప్పడి మనుషులు దాంట్లో నా పేరు చెప్తుండే నా పేరు పది మంది పేరు చెప్తుండే అంతకన్నా పెద్ద గాక ఇంకే ఉంటుంది. మా దగ్గర ఇప్పటికి కూడా వీడియోలు అన్ని ఉన్నాయి, ఫోటోస్ వీడియోస్. నాలుగొండ కూరెల్ల. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మేడం అనేక మంది మీ దగ్గరకు వస్తుంటారు, కార్పొరేటర్లు కానీ ఇప్పుడు ఉన్న స్థానికులు కానీ వీళ్ళకి కానీ. ఇప్పుడు మొన్న కరోనా సిచ్యువేషన్ చూసుకుంటే ఇట్లా మీరు దాదాపుగా ఎంతో మంది ఉట్టుకునే ప్రాణాలు ఉన్నాయి, మీరు ఏ విధంగా మీరు అవగాహన కల్పించు ఏమన్నా మేము కరోనా వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి చూసి వచ్చినాన్ని ఎలా ఉన్నాయి బెడ్స్ ఎట్లా ఉన్నాయి అట్లా వాళ్ళందరికీ సజెస్ట్ కూడా చేసిన, ఎవరికైతే కరోనా వచ్చిందో వెళ్ళండి ప్రభుత్వ హాస్పిటల్ వెళ్ళండి, మా అనవసరంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళి అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకండి, చాలా మంచి సదుపాయాలు ఉన్నాయి. నేను గాంధీ చూసిన, నీళ్ళు అది నీలోఫర్ కింగ్ కోటి చూసిన, ఇవన్నీ చూసి వచ్చిన చాలా మంచిగా ఉండే డాక్టర్స్ కానీ సిస్టర్స్ అందరు మంచి సేవలు అందిస్తుండే. మన శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా బాగా వర్క్ చేసింది. ఇంకా రోజు ఈ డిఆర్ఎఫ్ బండ్లు అవి పిలిచి శానిటేషన్ చేపించడము, ఇంకా ఇంటింటికి వ్యాక్సిన్ వేయించడము, వ్యాక్సిన్ చెప్పడము, ఇంకా ఇంటింటి సర్వే కూడా ఒకటి చేయించినాం మేము జిహెచ్ఎంసి ద్వారా మొత్తం ఆశా వర్కర్లను అంగన్వాడీ మొత్తం అంత సిటీ మొత్తంలో అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరితో ఇంటింటి సర్వే చేయించి ముందుగానే మెడిసిన్ ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఇంకా వ్యాక్సినేషన్లు అయితే మాకు ఇక్కడనే లాలపేటలో మాకు యూపీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాంట్లోనే అందరికీ టెస్టులు చేయడం, రోజు అక్కడ డిస్టెన్స్ పాటించి అందరికీ వ్యాక్సిన్ వేయించడం, ఇవన్నీ మేమే చూసుకున్నాం. అయితే ప్రధానంగా చూసినట్టయితే మేడం ఈ ఆరోగ్యం ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైద్యం ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడున్న కాలంలో ఎవరైనా ఇక్కడ పోదామన్నా ఏదైనా ఏదామన్నా ఎవరు రాలేక ఎవరు చూడలేక పనులు లేక అవి లేక ఇవి లేక ఒక అంబులెన్స్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎప్పుడన్నా కలగలేదా వీళ్ళందరికీ ఎవరికన్నా? అట్లాంటి మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. మేము ఎవరికైనా సరే అవైలబుల్ ఉండి పంపించినాం హాస్పిటల్స్ కి. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే కొన్ని ఫోన్లు చేసి డిస్కౌంట్ కూడా చేపించడం జరిగింది చాలా మందికి. అట్లా కూడా కొంచెం జరిగింది ఖర్చు రూపాయలు లేదు మనకి, మంచి మంచి మందులు మంచి ట్రీట్మెంట్ ఉంది కానీ ఇక్కడ వాళ్ళు పెట్టే మెడిసిన్స్ కి హై డోస్ మెడిసిన్ తో కొంతమంది చనిపోవడం జరిగింది. మా చుట్టాలలోనే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా తెలిసి. అయితే ఇప్పుడు జరిగినాక ఇప్పుడు దాదాపు ఇప్పుడు స్లమ్ గిట్ ఉంటారు కదా సార్, అక్కడ వాళ్ళకు పనులు లేక ఏం లేక ఏమన్నా మీరు ఏమన్నా మేము అంటే మేము చేసిన కాదు, జిహెచ్ఎంసి రోజు ఒక 500 మందికి మాకు భోజనాలు పంపించిండ్రు వాళ్ళే. ఇవి కంచెలు అన్ని కౌంటర్ మేము రోజు ఇక్కడికి వస్తే డబ్బాలు మొత్తం ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కొంచెం మధ్యాహ్నం బియ్యము పప్పులు అవి కూడా మేము సరఫరా చేయడం జరిగింది. ప్రజలు మనం అందరు వస్తారు దగ్గరికి వస్తుంటే ఏమైనా కసరుకున్నట్టు మాట్లాడతారా, ఇద్దరు మంచిగా మాట్లాడతారా? మీరు అది ప్రజల్ని అడగాల పంపారు, మా కింద స్టాఫ్ నన్న పిలిచి అడగండి. మంచి పేరు అది మాది శుభర్ రెడ్డి చాలా మంచి పేరు, ఎందుకంటే వాళ్ళందరితో ఏమి లేకుండా అందరితో కలిసికొని ఓపికి మాకు పదవులు దక్కినాయి. ప్రజలు మీరు ఇది ఒక్కటి ఆలోచించండి, మేము 20 నుంచి పార్టీలు ఉన్నాం కదా, అది నేనే చెప్తా. ఇప్పుడు ఆయన కష్టం నేను ఎంజాయ్ చేస్తున్నా, సుఖం నాదన్నట్టు అయిపోయింది.
చూద్దాం అవకాశాలని బట్టి చూద్దాం. నేను ప్రజల గురించి అడుగుతూ చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి మేము కష్టపడి ఇదే ఏరియాలో ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం, ఇదే ఇంట్లో ఉన్నాం మేము. మాకు ఇన్ని రోజుల తర్వాత ఒక కార్పొరేటర్ గా టికెట్ వచ్చినాక గెలిపించారు అంటే మీరు అర్థం చేసుకోండి. లేదు, ఓటేషన్ ఎవరు ఏ సాయం చేస్తే ఆ పని చేస్తారు, పార్టీలతో సంబంధం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతే, పార్టీకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు పని చేస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ ఉంటది, పార్టీ పార్టీ గెలిచే వరకు పార్టీలో కానీ గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఎవరు వచ్చినా కూడా, ఏ పార్టీ వచ్చినా ముందుండి వాళ్ళకి పనిచేసి పెడతాం, దాంట్లో సందేహం లేదు. అంటే ఇప్పుడు నిరంతరం అక్కడిక్కడ తిరుగుతున్నారా మేడం? రోజు తిరుగుతున్నా, యూట్యూబ్ పేపర్ రోజు, ఫేస్బుక్ చూడండి, ట్విట్టర్ లో అన్ని మొత్తం తిరుగుతున్నా బోనాలకి. అయితే ఇప్పుడు రానున్న రోజులలో మీ డివిజన్ నెంబర్ వన్ డివిజన్ గా ఇలా వరంగల్ చూసినట్టు గంగదేవపల్లి సర్ప గ్రామము నెంబర్ వన్ గ్రామం అయింది. ఇప్పుడు ఎందుకంటే మీరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఇక్కడే నివసిస్తున్నారు, డిప్యూటీ మేయర్ అయినారు, చేయాలనేది మా ఉద్దేశం. సార్ ఉద్దేశం ఓకే, మీరు ఈ డివిజన్ మేము ఎట్లా చేస్తాం సార్, మీరు ఇద్దరు మంచిగా ఉంటారా, ఏమైనా ఏ సమస్యలు ఉన్నా వెంటనే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ముందు ముందు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇంకా అదే ప్రజాసేవ, ఇంకా ముందు పోవాలా, ఇంకా ఇంకా మంచి చేస్తే మనకు మనకు కూడా ఇంకా ఎమ్మెల్సీ. ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక పదవిలో ఉన్నా, అంటే ఆయన కష్టం నేను అనుభవిస్తున్నా కాబట్టి ఆయనకి, అంటే ఆయన కష్టాన్ని నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి నా చిన్న కోరిక ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉండొచ్చు కానీ అది ఆశ అనుకోవద్దు, ఎందుకంటే ఆయన చేసిన కష్టానికి ఆయనకు కూడా ఏదైనా ఒక పదవి రావాలనేది నా ఉద్దేశం. నేను చేస్తా దానికోసం అని కాదు, ఆ పదవి కోసం అనుకుంటే 20 ఏళ్ళ నుంచి అయితే ఆగి వెయిట్ చేసినాం కదా. అవును, మీకు చూపిస్తాం ఫోటోస్ గుర్తించి అవును ఇవ్వడం జరిగింది, అదే చెప్పినాం. మీరు హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు, ఈ డివిజన్ వరకు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీ ప్రజలు కానీ కంట్రోల్ కానీ మీకు ఇంకా సహకరిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు ఏ విధంగా చేపడతారు అనేది జరుగుతుంది, ఒక 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పండి మేడం. ఇప్పుడు మా డివిజన్ లో మెయిన్ గా ఉంది అయితే కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లమే, ప్రజలు ఇబ్బంది పడేది అదొక ప్రాబ్లం ఉంది. ఇంకా మా దగ్గర ఎక్కువగా ఏం అడుగుతున్నా అంటే కమిటీ హాల్స్, పార్కులు, ఈ వైకుంఠధామాలని మంచిగా చేయడం అనేది. ఇప్పుడు మా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఒకటి అడుగుతున్నారు, కాకపోతే మా దగ్గర ప్లేస్ లేదు, వాళ్ళకి వేరే దగ్గర ఎక్కడైనా ఇప్పిద్దామని ఆలోచన మాకుంది. మేము అవుట్స్కట్లో కడుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇప్పించే ఆలోచన కూడా చేస్తున్నాము. ఇంకా కొన్ని స్లమ్ ఏరియాలో ఉన్నాయి, వాళ్ళని బాగా తిరిగి రోజు వాళ్ళకి ఏంటి ఎలా చేయాలనేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మేము దగ్గరుండి చేసుకుంటాం. మాకు ఇంకోటి ఏంటంటే మాకు మంచిగా ఇక్కడే లాలపేటలో ఒక హాస్పిటల్ ఉంది, అందులో అన్ని డయాగ్నిక్ సెంటర్ ఉంది, ఒక 20-30 టెస్టులు ఫ్రీగా చేస్తారు, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు ఏ టెస్ట్ కోసమైనా బయటికి వెళ్ళాల్సింది లేదు, అక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు. మా నేను చెప్తే మా తార్నక డివిజన్ మాత్రం నేను డిప్యూటీ మేయర్ ఉన్న రోజుల్లో దాన్ని మొత్తం మంచి ఒక గొప్ప డివిజన్ గా తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. కుదిరితే 5 డివిజన్లు అట్లా చేయాలనేది పద్మారావు అన్న గారితో కలుపుకొని పోయి అట్లా చేయాలనేది మా ఉద్దేశం. ఇంకా ముందైతే తార్నక డివిజన్ ని నా కోటేషన్ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది నా ఆలోచన. సార్ని అడిగినంటే పొద్దున ఏం ప్రోగ్రామ్ ఉంది, నేను అప్పటికి పియ్యని ఇంకా అడగలేదు, అందుకని నేను అంటే ఆయన చెప్తాడు కదా ఇక మరి అట్లనే ఉన్నాం. ఇప్పటికి పసిగుడ్డు ప్రాణాలు అంటే కొన్ని రోజులు అవుతుంది పదవి వచ్చి, అవును మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అప్పుడు ఎలాంటి ఎవరికి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి సార్ మళ్ళీ ఒక పొజిషన్ ఉంటే మళ్ళీ తుపాయి కాదని వచ్చే ఈ రోజు డీజిల్ మొత్తం తిరుగుకుంటూ మాట్లాడదాం మేడం. ఓకే సార్, ఓకేనా సార్? ఒప్పుకుంటాం తప్పకుండా, తప్పకుండా. చూసిరు కదా మన మన డిప్యూటీ మేయర్ గారు మంచి మంచి విషయాలు చెప్పి ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకొని ప్రజలలో తిరుగుతాం, ప్రజల కోసమే ఉంటాం, ప్రజల కోసమే బతుకుతాం. ఇప్పుడు మాటంటూ వేరేది ఏం లేదని నిరంతరం సేవ చేయనికున్నారు, మరి వాళ్ళతోటి మరొకసారి మళ్ళీ ముచ్చట పెడతా ఉంటామని సార్. థ్యాంక్ యూ సార్.